రామన్పేటలో సీఏ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, ఎవరు కూడా మద్యం తాగి వాహనాలు నడపరాదని, అట్టి వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చేయబడతాయని, అదేవిధంగా మద్యం తాగి బైక్ రేసులు జరపడం కానీ బైకులు అతివేగంగా నడిపించడం లాంటి చర్యలు ఎవరైనా చేసినచో వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుతుందని రామన్పేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రామన్పేట సర్కిల్ పరిధిలో 31వ తేదీ రాత్రి మరియు 1వ తేదీ ఉదయం పోలీసులు ఆయా రోడ్లపై రహదారిపై తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని, కావున ప్రజలంతా ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని రామన్పేట సీఏ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు రామన్పేట సర్కిల్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికి నమస్కారం. ముందుగా అందరికి కూడా రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రామాయంపేట సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి రామాయంపేట, నిజాంపేట్, శంకరాంపేట్, నార్సింగి మరియు చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యమైన సూచనలు చేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అంటే 31 డిసెంబర్ నాడు జరగబోయేటువంటి ఈ నూతన సంవత్సర వేడుకల గురించి కొన్ని సూచనలు పోలీసు శాఖ తరఫున తెలియజేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా రాత్రి సమయంలో తాగి బండి నడిపించడం, బైక్లపై ట్రిపుల్ రైడింగు, తర్వాత ఈ కేరింతలు కొడుతూ ఇతరులను ఇబ్బంది పడే విధంగా మోటార్ సైకిల్ నడిపించడం కానీ, తర్వాత ఈ రేసింగ్ లాంటివి చేయడం కానీ ఇవన్నీ కూడా నిషేధించడం జరిగింది. ఒకవేళ ఇలాంటి కార్యకలాపాలు ఎవరైనా చేపట్టినట్లయితే మనము ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఎస్ఐ మరియు ఆ స్థాయి ర్యాంక్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అందరితోటి మనం వెహికల్ చెకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా మనం ప్రతి పోలీస్ లిమిట్స్లో ఒక్కొక్క పోలీస్ లిమిట్స్లో ఒక్కొక్క ప్లేస్లో చేయడం జరుగుతుంది. అదేవిధంగా నేషనల్ హైవే కూడా మనకు 2 పోలీస్ 3 పోలీస్ నేషనల్ హైవే ఉంది. నేషనల్ హైవే మీద కూడా మనం 3 ప్లేస్లలో ఈ రాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేదాని ఉద్దేశంతో కొన్ని అసభ్యకరమైన సందేశాలు మెసేజ్ రూపంలో, తర్వాత లేని కొన్ని విషయాలు స్ప్రెడ్ చేసే విధంగా కూడా చేస్తూ ఉంటారు. వాటిపైన కూడా మనం నిఘా ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈ అంటే మన ఈ 5 పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రశాంత వాతావరణం ఉండే విధంగా ఎలాంటి అపశృతులు కానీ అనివార్య సంఘటనలు కానీ జరగకుండా ఉండేందుకు గాను మనము పెట్రోలింగ్ను కూడా రేపు మరియు ఎల్లుండి అంటే 31 నాడు మరియు 31 నైట్ సమయంలో 1 నాడు కూడా, ఎందుకంటే 1 నాడు అనేటప్పుడు అందరూ కూడా నూతన సంవత్సరం కాబట్టి టెంపుల్స్కి వెళ్తారు, ఆ టెంపుల్స్కి వెళ్ళే సమయంలో కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అందరికీ అంటే ముఖ్యంగా ఏంటంటే యువకులు ఈ 31 డిసెంబర్ను ఉద్దేశించి కానీ 1 జనవరి అంటే నూతన సంవత్సరం ఉత్సాహంలో అంటే వేడుకలు చేసుకునే ఒక తరుణంలో లేనిపోని కార్యకలాపాలు చేస్తూ మద్యం సేవించి కానీ లేదంటే ఇతరాత్ర కార్యకలాపాల ద్వారా వారి యొక్క కుటుంబంలో ఒక నూతన సంవత్సరంలో వారి యొక్క కుటుంబంలో విషాదాన్ని నింపద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అందరినీ కోరుతున్నాను. ఈ చెప్పిన విషయాలు అంటే ఈ మద్యం సేవించి బండి నడపడము, తర్వాత ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ర్యాష్ డ్రైవింగ్ కూడా అక్కడ స్పెషల్గా బందోబస్తు ఏర్పాటు చేయడం, అక్కడ కూడా స్పెషల్ ఫోర్స్ను పెట్టి స్పెషల్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ నూతన సంవత్సరాన్ని సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కుటుంబాలలో విషాదాలు నింపద్దని, అనేసరి విషయాలకు పోలీస్ కేసులు చేసుకోవద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.